అందరికీ ప్రెస్ లోడ్ నవంబర్ 7th ఈరోజు దేవుని వాగ్దనము యెహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును కీర్తనలు 37:4 దేవునిలో సంతోషించే వారికి తప్పకుండా దేవుడు వారి హృదయవాంఛలను తీరుస్తాడు పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా నలుదిక్కుల దారులు మూసుకుపోయినా ఆనాడు పౌలు సీల కొరడా దెబ్బలతో కొట్టబడి చెరసాలలో బంధించబడినప్పటికీ మధ్యరాత్రి వేళ కూడా దేవునిలో సంతోషించి కీర్తనలు పాడి ప్రార్థించారు అలా చేసినందువలన వారి బంధకాలన్నీ ఊడిపడ్డాయి ప్రియమిత్రమా ఎలాంటి బంధకాలలో నీవు ఉన్నప్పటికీ ఎలాంటి పరిస్థితిలో నీవు బాధపడుతున్నప్పటికీ నీవు దేవునిలో సంతోషించు తప్పకుండా నీ బంధకాలన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు నీ హృదయవాంఛలన్నిటినీ తీరుస్తాడు ఆనాడు హబక్కు అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపు లేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సేలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను అని విశ్వాసంతో హబక్కు పలికాడు నీవు కూడా విశ్వాసంతో ఈ మాట చెప్పగలవా తప్పకుండా దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో నిలబెడతాడు నీ హృదయవాంఛలన్నీ తీరుస్తాడు సంతోషించు బహుగా సంతోషించు దేవుడు అద్భుతం చేయనుగాక ఆమేన్.